అన్న ఒక్క నిమిషం అన్న, అన్న చేరుకున్నారు. మీడియా సమావేశం ప్రారంభమవుతుంది. భూసంకరణ కుర్చీలో ఇచ్చాకనే కూడా శివాకనక కుర్చీ నిద్ర కొట్టి లోపలేవా టైం అయిందా? ఈరోజు కొన్ని టీవీలలో కట్టు కథలతో ముందస్తు ప్రణాళికాబద్ధంగా స్కెచ్ వేసుకొని కొన్ని టీవీలలో మా క్యారెక్టర్ని అసెస్ చేసే ప్రయత్నం తెలంగాణ ప్రజల హృదయాల్లో ఏ గౌరవాన్ని అయితే సంపాదించుకున్నామో, ఏ ప్రేమనైతే సంపాదించుకున్నామో దాన్ని మలాయం చేసే దాంట్లో భాగంగా, దాంట్లో విషం చల్లే దాంట్లో భాగంగా అదే పనిగా ఈటల రాజేంద్ర గారు అసైన్మెంట్ భూములన్నీ కూడా కబ్జా పెట్టి అందులో షెడ్లు కట్టిండు అనేటువంటి భావన వ్యక్తం చేసిండ్రు. ఇట్లాంటి సంఘటన జరిగితే బాధితులు వచ్చి ఏమైనా ఫిర్యాదు చేసుకోవాలి, లేదా ఏదైనా ఛానల్ అదొక ఇన్వెస్టిగేషన్ లాగా తయారు చేసి ప్రకటన చేయాలి. కానీ ఒకేసారిగా ఇన్ని టీవీలు ఇంత విషయాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైంది, నీతి బాహ్యమైనది, సభ్య సమాజం అసహించుకుంటుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ధర్మం తాత్కాలికంగా ఒడిదుడుకులకు గురి కావచ్చు, న్యాయం తాత్కాలికంగా అపజయం పొందినట్టుగా కనపడవచ్చు, కానీ అంతిమ విజయం ధర్మాందే న్యాయందే ఉంటుంది తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఈ ప్రచారాలకు ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నేను 2016లో ఒక హ్యాచరీ పెట్టాలని, లేటెస్ట్ హ్యాచరీ పెట్టాలని, పెద్ద హ్యాచరీ పెట్టాలని
నా కొడుకు చదువుకొని పూనా నుంచి తిరిగి వస్తే బిడ్డ ఏ బిజినెస్ పెట్టద్దు మళ్ళీ మనం. మనకి ఏ అలవాటైతే ఉందో, దేనైతే మనం నమ్ముకున్నామో, ఏదంతే ఇంత స్థాయి దాకా తెచ్చిందో, దాంట్లో శ్రమకు గౌరవం ఉంటుంది, దాంట్లో మనకు ఫలితం కూడా అట్లనే ఉంటుందని చెప్పి మా కొడుకును కన్విన్స్ చేసి జమునా హ్యాచరీస్ని అచ్చంపల్లి అకింపేట అనే గ్రామాలు, చాలా మారుమూల గ్రామాలు అవి, మాసేపేట నుంచి చాలా దూరం ఉంటాయి, రోడ్డు సౌకర్యం కూడా చక్కగా ఉండదు. ఆనాడు మేము భూమిని 6 లక్షల చొప్పున ఖరీదు చేసుకున్నాం. మేము దాదాపుగా 40 ఎకరాల భూమి ఒకసారే ఖరీదు చేసుకొని షెడ్లన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఆ తదుపరి మళ్ళీ కొంత ఎక్స్పాండ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక 7 ఎకరాల జాగా కూడా మళ్ళీ కొనుక్కున్నాం. కెనరా బ్యాంకు ద్వారా 100 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని ఆ హ్యాచరీ ఎస్టాబ్లిష్ చేసాం. ఇంకా అది ప్రాసెస్లో కూడా ఉంది, ఒకేసారి అది కాదు కాబట్టి ఇంకా కడుతూనే ఉన్నాం. అది ఈ పోల్ట్రీకి మంచిది పోల్ట్రీకి ఎరువు పోవడానికి స్థలం కావాలి. ఇది కార్పొరేట్ కంపెనీలు యొక్క 2 ఎకరాలనే 10 ఫ్లోర్లు కట్టి వచ్చేసేది కాదు, బాగా ల్యాండ్ కావాలి కాబట్టి. ఇది ఎక్స్పాన్షన్ చేయాలని, మరింత పెంచాలని చెప్పి మీరు భావిస్తే ఆ చుట్టుపక్కలంతా కూడా అసైన్మెంట్ భూములు మాత్రమే ఉన్నాయి. నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఒక అప్లికేషన్ పెట్టిన, నేను ఇట్లా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా, మీరు పెట్టుబడిదారులకు భూములు కొంత చౌకగా ఇస్తున్నారు, అనేక రకాల రాయితీలు ఇస్తూ ఉన్నారు, మన నా పోల్ట్రీ నాది చెమట మీద నడిచేటువంటి పోల్ట్రీ, ఇది కోట్ల కొలది ఇట్లా టక్కటక్క డబ్బులు రావు అని చెప్పి వారికి అడిగితే, సార్ మేము ఇప్పటికైతే పోల్ట్రీకి మేము ఇవ్వలేదు, మరి అడుగుతా అని చెప్పి నరసింహారెడ్డి గారు అని టీఎస్ఐఐసి అని చెప్పింది. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పిన, మరి నా చుట్టంతా అసైన్మెంట్ భూములునే ముఖ్యమంత్రి గారు, మరి నేనేమో ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా, మరి దానికన్నా మార్గం ఉందా అంటే మా నరసింహరావు గారు, సీఎం ఆఫీస్ నరసింహరావు గారు వారు చెప్పిన, వారికి ఏం చెప్పిన అంటే దీన్ని అక్వైరీ చేసి, ఎందుకంటే అది తొండలు గుడ్లు పెట్టని భూమి, రూపాయి అక్కర్రాని భూమి, మీరు ఇప్పటికి కూడా చూసుకోవచ్చు రాళ్ళు రప్పలతో కూడిన భూమి తప్ప వ్యవసాయ యోగ్యమైన భూమి కాదు. ఎప్పుడో 94లో ఇస్తే ఇంతవరకు 1 ఎకరాన్ని కూడా ఎక్కడ సాగు చేసిన సందర్భం లేదు, మీరు పోయి చూసుకోవచ్చు. మేము చెప్తే వారు అన్నారు గవర్నమెంట్ అక్వైరీ చేసి ఇవ్వాలంటే లేట్ అవుతుంది మీకు, ఒకవేళ వాళ్ళు కనుక సమ్మతిస్తే, వాళ్ళంతర వాళ్ళు కనుక సరెండర్ చేస్తే అప్పుడు టీఎస్ఐఐసి ద్వారా మీకు అలకెట్ చేసే ఆస్కారం ఉంటుందని చెప్పి వారికి మాట చెప్తే, మేము కొంత ఒక దాదాపు 20-25 ఎకరాల ల్యాండ్ని ఎంఆర్ఓ గారికి సరెండర్ చేయడం జరిగింది. ఇక తదుపరి మేము పెద్ద ఇక ఎక్స్పాన్షన్ బంద్ చేసుకున్నాం, ఇక మాకు మంచిగా అనిపించలేదు, ఇక ఇప్పుడు పోయి నేను ఎవరిని బతకాలని చెప్పి అనుకొని ఇప్పటికీ ఆ భూములు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి తప్ప, అంటే వాళ్ళ దగ్గర అంటే 1 ఎకరం కూడా సాగు చేసిన సందర్భం కానీ, 1 ఎకరం కూడా షెడ్లు కట్టిన సందర్భం కానీ, 1 ఎకరంలో కూడా ఒక బోరేసిన సందర్భం కూడా లేదు. ఇప్పటికీ ఆ భూములు ఏ భూములు అయితే సరెండర్ చేసినామో ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ దగ్గరనే కాగితాలు ఉన్నాయి, భూములు పట్టుకునే ఉన్నాయి తప్ప 1 ఎకరం కూడా లేదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ తదుపరి మాకు ఫీడ్ ప్లాంట్ కట్టాలి, మాకు పెద్దది, మేము కట్టుకోవాలంటే అక్కడ కట్టుకోవచ్చు, కానీ దూరం వచ్చి మళ్ళీ కొనుక్కొని మళ్ళీ 7 ఎకరాలలో ప్లాంట్ కట్టుకున్నాం, ఇంకో 4 ఎకరాలలో క్వార్టర్స్ కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతే తప్ప మేమేదో భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేసినటువంటి ఆరోపణ ఇది అత్యంత నీచమైనదని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను మీ అందరి మీడియాకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రేపు పొద్దున మీరందరూ కూడా వెళ్ళిరండి. వాళ్ళు మనస్ఫూర్తిగా మా దగ్గరికి వచ్చి, అంటే నేను ఎప్పుడు ఫోన్ అక్కడికి మా గుమస్తల దగ్గరికి, మా కొడుకు దగ్గరికి, మా మీజర్ దగ్గరికి వచ్చి, సార్ ఇది 94 నుంచి రూపాయి పనికొస్తలేదు, మా బిడ్డల పెళ్ళిళ్ళ కమ్ముకుందామంటే అది లేదు, మాకు ఏదన్నా కొంచెం సాయం చేస్తారంటే నేను, మేము కొనుక్కోరాదమ్మా, మేము ఈ అసైన్మెంట్ భూములమ్మా, మీరు అమ్ముకోరాదు, మేము కొనుక్కోరాదని చెప్పి ఇగో ఈ పద్ధతి ద్వారా గవర్నమెంట్ అన్న అక్వైరీ చేయాలి, లేదా ఈ పద్ధతి ఉందంటే వాళ్ళే వాలంటరీగా గవర్నమెంట్కి సరెండర్ చేసినట్టు ఉత్తరాలు ఉంటాయి అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో. దాన్ని ఇవాళ ఇంత కథలు చెప్పి ఇంత దుర్మార్గం ప్రచారం చేయడం అత్యంత నీచమైంది. నేను ఈ సందర్భంగా ఒక 3-4 విషయాలు చెప్పాలి. నేను 86లో పోల్ట్రీ ఫామ్ పెట్టిన, నేను మా మేడం, నేనే గుమస్తాను, నేనే జీతగాన్ని, నేనే ఓనర్ని. 92 వరకే 50,000 కోళ్ల ఫారంతో ఎదిగినటువంటి వాడిని వరంగల్లో. ఇప్పటికీ మాజీ మంత్రివర్యుడు పురుషోత్తమరావు గారు, వాళ్ళ సతీమణి ఉంటుంది,
వాళ్ళ షెడ్లలో ఫస్ట్ లీజ్ తీసుకొని అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నేను. 92లో ఇది గొప్పగా ఎదగాలి, ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయాలని చెప్పి భావిస్తే ఇవో ఈ ఎంజాల ఊరికి వచ్చాను నేను. ఈ ఎంజాల అనే ఊరిలో మొట్టమొదటిగా వచ్చింది మా సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాను నేను. వాళ్ళ ఫామ్ లీజ్ తీసుకున్నాను నేను, వాడికి 10,000 ఫామ్ ఉంటే వాడు లీజ్ తీసుకున్నప్పుడు, నేను లీజ్కి వచ్చినప్పుడు నేను చిన్నపిల్లగాని లెక్క కనబడితే నాకు నీకు అనుభవం ఉందా, మరి నువ్వు తీసుకుంటావా, నడపగలవా, ఎందుకంటే మేమే నడపలేకపోతున్నాం అంటే నాకు అనుభవం ఉందా అని చెప్పి చెప్పినాను. ఈయంగానే వారు ఇచ్చిండు. అప్పటి నుంచి 2004 వరకు మీరు ఎప్పుడైనా చూడండి, 2004 వరకు ఈ రాష్ట్రంలో నా కోళ్ళ ఫారం 1,50,000. ఇది తెలిసినది వస్తుంది. ఒక 6 లక్షల లేయర్స్తో, 4.5 లక్షల బ్రాయిలర్స్తో, దాదాపు ఆనాడే దాదాపు 170 నుంచి 180 ఎకరాలతో ఎదిగిన వాడిని నేను. ఇవాళ ఈ దేవరంజాలన్న ఊర్లో ఇవాళ ఇంత ల్యాండ్ వ్యాల్యూ మీకు తెలుసు. ఆనాడే 2004 కంటే ముందే నా భూమి 120 ఎకరాలు. 120 ఎకరాలు ఇగో ఈ ఊర్లో నా ఉన్న భూమిలో ఆనాడు ఒక 60 ఎకరాలు అమ్మి మళ్ళీ ఒక 50 ఎకరాలు కొనుక్కున్నాను. 60 ఎకరాలు అమ్మి మళ్ళీ, కానీ రంజిత్ రెడ్డి గారికి ఒక కోలఫలం అమ్మిన ఇక్కడనే, ఇంకొకటి తాళాలు చేరుకొని అది కూడా అమ్మిన. ఆనాడు 120 ఎకరాలకు వెళ్ళిన నేను ఇవాళ 90 ఎకరాల భూమి ఇంకా మిగిలిన నాకు ఇక్కడ. ముఖ్యమంత్రి గారి కాన్సిస్టెన్సీ గజ్వెల్. వరగల్లో నాది ఒక పోల్ట్రీ ఫామ్ ఉండే, లక్ష పోల్ట్రీ ఫామ్ ఒకటి అది అమ్ముకున్నాం. ఒక మొదటి నుంచి నాకు గుమస్తా ఉంటాడు, అది అమ్ముకున్నా నేను. శిలాసాగర్లో నాది పెద్ద 100,000 ఫామ్ ఉన్నది, అది అమ్మకచ్చుకున్నా. రిమ్మనగూడలో అమ్మకచ్చుకున్నా నేను, నా కోసం అమ్ముకున్నా. నేను ఎవరికోసం అమ్ముకున్నాను చెప్పలే. 2004 అఫిడవిట్లో నా ఆస్తులు ఏందో కరీంనగర్లో తెలుస్తాయి. ఇవాళ కొంతమంది నాకు వ్యతిరేకంగా పోటీ చేసిన వాడు మా పార్టీ అమ్మని కాదు తెలియదు, కానీ నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఒకటే జనరేషన్లో 100 కోట్లకు అధిపతులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అడగాలి. కానీ మా కోలఫాన దొంగతనం చేసేది లేదు, మోసం చేసేది లేదు, గుడ్డుని కల్తీ చేసేది లేదు, కోడికి కల్తీ చేసేది లేదు, మేము ధర నిర్ణయించేది లేదు. టమాటాలు ఎట్లయితే డిమాండ్ అండ్ సప్లై ఉంటుందో, డిమాండ్ అండ్ సప్లై మీద అమ్మేదే చికెన్, డిమాండ్ అండ్ సప్లై మీద అమ్మేదే గుడ్డు. గది అన్న అమ్ముకొని మేము బతితే, ఇవాళ నేను 86లో కోలఫాన పెట్టిన నేను, ఇవాళ 2021 కూడా గదే కోలఫాన నడుపుతా ఉన్నాను. నేను నిజంగా పైరేజ్ చేసుకోవాలనుకుంటే నేను ఒక మాట చెప్పదలుచుకునే సందర్భంగా, ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు, ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, ఆనాడు తమ్మీ నువ్వు దూరం అయిపోయినావు గంజరేల్స్కి, నువ్వు అలవాళ్ళ నుంచి వచ్చే వరకు చాలా లేట్ అవుతుందంటే ఏం చేయాలని అని అడిగిన నేను. అంటే బంజారేసిన ఒక జాక్ కొనుక్కొని ఇల్లు కట్టుకోమన్నాడు. అప్పుడు రాముల్ నాయక్ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, వెంటనే టక్కన అన్నాడు, అన్న నీకు సస్తాల భూమి ఇప్పిస్తా. సస్తా అంటే ఎంత? 30,000 రూపాయల గజం చొప్పున ఇప్పిస్తాడు. ఆ కాలం 2007 సంగతి చెప్తున్నా నేను. 2,100 గజాల భూమిని కొన్న నేను, 2,100 గజాల భూమిని కొన్న నేను. మా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి తెలుసు. ఆనాడు ఆ భూమి కిరికిరి పడితే శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అరే ఇది అన్యాయం అది కొనుక్కున్నాడు, ఆయన కొంత ఇప్పేయాలని చెప్పి వచ్చింది. కానీ అది కాలే. కాలే 2021లో ఉన్నాను నేను. నేను మంత్రిని, ఇవాల్టి కూడా ఆ భూమి నాకు చెందలే. ఆనాడుని పెట్టుబడి పెట్టింది 5 కోట్లు. ఆనాడిని పెట్టుబడి పెట్టింది 5 కోట్లు. ఇవాళకి 5 కోట్ల రూపాయలు 2007లో నేను ఆనాడు ఇంకా ఫ్లోర్లను కూడా కాదు. ఇవాళ ఇగో ఈ గ్రామంలో, ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్న గ్రామంలో నా భూమి నుంచి వెళ్ళి రింగ్ రోడ్డు పోయింది. రాజశేఖర్ గారు అలైన్మెంట్ మార్చి రింగ్ రోడ్డు వేస్తే మీకు అందరు కూడా తెలిసి ఉంటుంది, కొట్లాడి నేను, నీ అలైన్మెంట్ తప్పు చేస్తున్నావు, నీ అలైన్మెంట్ పాతెట్లుండో అట్లా తీసుకుపోవు తప్ప కక్షపూరితంగా నా భూమిని గుంజుకునే ప్రయత్నం చేయకు రాజశేఖర రెడ్డి గారు, ఇది మంచిది కాదు సుమా, నాది చెమట పైసలు సుమా అని చెప్పి మాట్లాడి నేను. లాస్ట్కి ఏం జరిగిందో మీకు తెలుసు. నేను ఒకటే ఒక మాట అన్నా, ఈటల రాజేంద్ర అంటోడు భూమిని కోల్పోయినా పర్వాలేదు కానీ ఆత్మను మాత్రం అమ్ముకోడని చెప్పి తెగ చెప్పిన మనిషిని నేను. ఆనాడు పేగులు తెగిపడదాకా ఆనాటి గవర్నమెంట్తో కొట్లాడింది నేను. రింగ్ రోడ్డు మెలికల మీద సభా సంఘాన్ని వేయించి కొట్లాడింది నేను. గట్లాడి నేను ఇవాళ గీత్ చేస్తే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, నేను ఆత్మగౌరవం నమ్ముకున్న బిడ్డను నేను, శ్రమను నమ్ముకున్న బిడ్డను నేను, ధర్మాన్ని నమ్ముకున్న బిడ్డను నేను. ఇవాళ మంత్రిని కావచ్చు కాక నేను అడుగుతా ఉన్నా, 2004 నుంచి 2014 వరకు ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కావచ్చు,
ఇతర విశ్వవిద్యాలయాలు కావచ్చు, కొన్ని వందల మంది జైళ్ళకు పోతే మేము కాపాడుకున్న విషయం మా విద్యార్థులకు తెలుసు. అడిగిన డ్రైవర్ అన్న ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పి, ఎన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టినప్పటికి కూడా, ఎన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టినప్పటికి కూడా, ఎక్కడ మా నియోజకవర్గంలో వచ్చినప్పటికి కూడా ఉవ్వ పెట్టకుండా పోయినటువంటి సందర్భాలు లేవు. ఇగో ఈ ఇల్లు నిత్యం నా పొయ్యి వెలిగే ఉంటుంది, ఏ కులం ఏ మతమని కాదు. ఇవాళ నా కులాన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఎస్, నేను ముదిరాజు బిడ్డను, నేను భయపడే బిడ్డను కాదు. నేను నా జాతి భయపడే జాతి కాదు, నాది నాది ధైర్యంతో ముందుకు పోయే జాతి తప్ప, సావనన సత్తడు తప్ప ఇలా లొంగిపోయే జాతి కాదు. నా భార్య రెడ్డిస్, నేను మా కొడుకు పెట్టుకున్న నితిన్ అని మా భార్య పెట్టిన దానికి రెడ్డి యాడ్ చేసుకుని, నా బిడ్డ పెట్టుకున్న నీత అని నా భార్య యాడ్ చేసుకుంది రెడ్డి అని చెప్పి, అవునా పేర్లు పెట్టుకుంటారు. కానీ ఇవాళ దాన్ని కూడా ఇష్యూ ఈయన బీసీ కాదు అని, బీసీ దొర అని చెప్పి, నేను దొరనుగా దొరణ అనేటువంటి మాట అవుతుందో అది ఎత్తండి నీచమైంది. నేను దాన్ని వ్యతిరేకం కొట్లాడి నేను ఈ అణిచివేతలకు దొరతనాలకు దుర్మార్గాల వ్యతిరేకం కొట్లాడే నేను. ఎస్, నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నోడు ఎట్లా సంపాదిస్తాడు ఇలా నేను అడుగుతున్నా. ఇక్కడ కొన్ని వేల కోట్లకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరు 1000 రూపాయలకు 2000 రూపాయలకు అడుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు, నాకు చెప్తూ ఉంటారు ఇక్కడ. నేను వాళ్ళ పేరు చెప్పాను మంచిగా ఉండదు. మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి స్కూటర్ల మీద వచ్చిన వాళ్ళు ఎట్లా కోట్లు 100 కోట్లకి? నేను దొంగతనం చేస్తాను. నేను ఒకటి అడుగుతుంది ఇవాళ, నా మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నా మొత్తం ఆస్తుల మీద ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేస్తున్నా. ఎక్కడన్నా కనుక నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి మనం చేస్తున్నా. ఇలా మా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసి నేను సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ, ఎస్ జరగాల్సిందే. ఏసీబీ గారి పూర్ణచంద్ర గారి నాయకత్వంలో ఒక కమిటీ వేయాల్సిందే. సిట్టింగ్ జడ్జితో కూడా కమిటీ వేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను కనుక నేను అనేక కమిటీలో ఉన్నాను. నేను పరిశ్రమలో పెట్టినప్పుడు పరిశ్రమదారులకు ఏమేమి రాయితీలు ఇచ్చిందో, ఎట్లా రాయితీలు ఇచ్చిందో, 100 కోట్ల పెట్టుబడి పెడితే 100 కోట్ల రాయితీలు ఇచ్చిన కంపెనీని చూసిన, కానీ నీ 5 పైసల బిల్ల నీ ప్రభుత్వం నుంచి తీసుకునే సందర్భాలు లేవు. ముక్కు నెలకు రాస్తా నేను. నేను గిట్లాడి వాడి మీద ఆశపడలే. నేను 100 కోట్ల లోన్ తీసుకునే స్థాయికి ఎదిగినంటే నా ప్రొఫైల్, నా ఆస్తి, నా కమిట్మెంట్ ఎంత ఉంటుందో వస్తుందో ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ గిట్లాడి చిల్లర మల్లర దానికి ఈటల రాజేంద్ర అంటాడు లొంగిపోడు. ఈటల రాజేంద్ర అంటాడు ఆనాడైనా జీవితాంతం మేం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.